కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏఆర్డీఓ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు వారి ఓటును వినియోగించుకుంటున్నారు. అధికార పార్టీ ఓటర్లు క్యాంప్ నుండి నేరుగా పోలింగ్ కేంద్రానికి హాజరై వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధికారుల లెక్కల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల వరకు 21% ఓటింగ్ జరిగినట్లు వెల్లడించారు. రెండు పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం కొత్తగూడెం అండ్ భద్రాచలంలో. ఇక్కడ 2221 ఓట్లు, భద్రాచలం 84 ఓట్లు మనకి ఉన్నాయి. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. నిన్నటి నుంచి అన్ని కూడా అరేంజ్మెంట్స్ చూసుకుంటూ ఇవాళ కంప్లీట్ చేసినాము. 100 మీటర్ రేడియస్ లో మొత్తం కూడా బ్యారికేడ్ చేయడం జరిగింది. ఎలక్టర్స్ 1 బై 1 వస్తే వాళ్ళు ఓటు వేసే విధానం, ఓటు వేయడానికి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఫైర్ ఇంజన్ 108, ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసినాం. ఎనీ కంటింజెన్సీ కూడా వచ్చినా ఎదుర్కోవడానికి